గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జనార్ వెంకట్. ఈ రోజు మన పొలిటికల్ పాయింట్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ముచ్చెమటలు పోయిస్తున్న జనసేన. ఎందుకు ముచ్చెమటలు పోస్తున్నానంటే, ఒకటి రెండు విషయాలు చెప్తానండి. ఒక విషయం, నాలుగైదు రోజుల నుంచి మీరు పరిశీలించండి. పరిశీలిస్తే ఏమవుతుంది మీకు అర్థమైంది అంటే, జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద బాణాలు ఎక్కిపెట్టడం మీకు తెలిసింది. విజయసాయి రెడ్డి గారు కూడా టీడీపీని మర్చిపోయారు, చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయారు. ఇప్పుడు ఆయన పోస్టులన్నీ, ఆయన ట్విట్టర్ పోస్టులన్నీ, ట్వీట్స్ అన్ని కూడా జగన్ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారు. జగన్ గారి ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో చూడండి, అందరు కూడా జనసేన మీద టార్గెట్ చేశారు. మీరు ఈవెన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ట్రోలింగ్ చూసినా కూడా అది జన సైనికుల మీద పడింది. ఎందుకో తెలుసా, నాలుగు రోజుల క్రితము వైఎస్ఆర్సీపీ నాయకత్వం చేసిన ఇంటర్నల్ సర్వే రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఒక రకంగా చెప్పాలంటే అన్ని పార్టీలకి క్రాస్ అయిపోతుంది. ఇప్పుడు కనుక అన్చెక్ చేయకపోతే, అంటే ఇప్పుడు చెక్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ సెకండ్ పొజిషన్ లోకి వెళ్ళబోతుంది, జనసేన ముందుకు వెళ్ళబోతుందని ఇంటర్నల్ సర్వే రిజల్ట్ చెప్పాయని వాళ్ళ నాయకులు, నా ఫ్రెండ్స్, వాళ్ళ నాయకుల దగ్గర పనిచేసే నా ఫ్రెండ్స్ చెప్పారండి. అంటే అంతటి ప్రభావం ఉందని ఈవెన్ నాకు కూడా తెలీదు, రాత్రి నా ఫ్రెండ్స్ చెప్పిందాక. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఎలాగా, ఏ విధంగా మనము పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని ఆపగలము? వాళ్ళని వాళ్ళు ఇలాగే అంచెక్కడిగా పెడితే వాళ్ళు 100 సీట్లు క్రాస్ చేసే స్థితికి వెళ్ళబోతున్నారు అని గుండెలు మండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంటర్నల్ గా ఆదేశాలు అందజేసింది. మొత్తం టార్గెట్ చేయండి, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయండి అని. మాకు మంచిదే, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే అది ఒకటి మనకు విజయ సంకేతం, రెండవది మనకి చాలా అవకాశం ఉంటుందండి. పవన్ కళ్యాణ్ అనే నిజాయితీపరుని, అవినీతి అంటని వ్యక్తిని ఒక A1 గారు, ఒక A2 గారు విమర్శిస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. అంటే ఒక A1 కేసులో 32 కేసుల్లో ఇరుకుపోయిన A1 వ్యక్తి పవన్ కళ్యాణ్ విమర్శించడం ఏంది అంటున్నారు. అలాగనే ఈ విధంగా మన A2, మన విజయసాయి రెడ్డి గారు, ఈయనేంటి పవన్ కళ్యాణ్ విమర్శించటం? సో ఆయన చరిత్ర చూస్తే అంతా కూడా అవినీతిమయం. మనం చూసి చెప్పుకున్నాం ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, పారిశ్రామికవేత్తల్ని చెప్పకూడదు ఇప్పించిన చరిత్ర వాళ్ళది. సో అటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు, ఒక నిజాయితీపరుడు, ఒక నీతిమంతుడు అన్ని వదులుకొని, ఒక 25 సంవత్సరాలు తన భవిష్యత్తును వదులుకొని, 100 కోట్లు సంపాదించే సంవత్సరానికి వచ్చే వృత్తిని వదిలి పెట్టుకుని, లేకపోతే తనకున్న సంపాదించినట్లునే అన్నింటినీ దాన ధర్మాలు చేసిన వ్యక్తిని ఆయన్ని విమర్శిస్తున్నారా వీళ్ళు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు. దానివల్ల వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక భావం ఏర్పడుతుంది. అండ్ నేను చెప్తున్నానండి, మనము ఈ విధంగా ఇంకొక 15 రోజులు కష్టపడితే జనసేన 100 సీట్లు దాటిపోద్ది. అప్పుడు మనం అలాంటి ఇలాంటి విజయం కాదండి, అప్పుడెప్పుడు ఆపు కాంగ్రెస్ ని, మన బీజేపీని మట్టి కరిపించిందని ఒక చిన్న ఢిల్లీలో అనుకున్నాం. కానీ ఒక రాష్ట్రంలో ఇంతటి గొప్ప విజయం ఇంతకుముందు ఎప్పుడు లేదు. దీనివల్ల 2 ఉపయోగాలండి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఒక గొప్ప నీతిమంతుడు, ఒక ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యువకులు కూడా ఒక రాజకీయంలోకి రావడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది, యువరక్తం వచ్చింది. ఇది నేను మనం ఎప్పుడు నుంచి చెప్పుకున్నాం. రెండవది గొప్ప విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఒక తలమానికంగా మారిపోతుంది. కొత్త రాజకీయాన్ని తీసుకొచ్చిన ఒక విప్లవం అది మిగతా రాష్ట్రాలకు కూడా పాకిద్ది. అండ్ భారత రాజకీయంలో మార్పు, పెను మార్పులు వస్తాయి. మీరు చూడండి, గుణాత్మకమైన మార్పులు వస్తాయి. అంటే గుణాత్మకమైన మార్పులు ఎందుకన్నానంటే, నీతిమంతులు రాజకీయాల్లోకి వస్తారు, అంటే అవినీతి అంటని మహాశయాలు వస్తారు. సో మనము క్రిస్టల్ క్లియర్ గా ఒక మెసేజ్ ప్రపంచానికి చెప్తున్నాం, దేశానికి చెప్తున్నాం. ఏంటంటే, ఒక అవినీతిని పరుణ్ణి, 32 కేసులున్న వ్యక్తిని బలవంతంగా ఓడించాము, ధన రాజకీయము, కుల రాజకీయం అన్నింటినీ కట్టిపెట్టేసేసి మనం విజయదుందుకు మోగించాము. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ రోజున ఒక చిన్న పార్టీ, అంటే డబ్బు లేని పార్టీ, బేదల పార్టీ, అది సామాన్య జనులు, ప్రజలు గెలిచిపుచ్చుకున్నారంటే ఎంత గర్వం అండి. సో అటువంటి గర్వం మనకి ఇంకా ఒక అడుగు దూరంలో ఉంది. ఈ 10-15 రోజులు రాత్రింబళ్ళు కష్టపడి మన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుందాం. జీవితాంతం మీరు, నేను కాళ్ళ ఎగరేసుకొని చెప్తాం, భారతదేశంలో
రాజకీయ మార్పుకి పునాది వేసిన వాటిలో నేను కూడా ఒక అడుగేశాను, నేను కూడా ఒక ఇటుకరాయిగా నిలబడ్డాను అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఇస్ అన్నారా వెంకట్ ఎస్ఏ. ఓట్ ఫర్ గాజు గ్లాసు జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.